శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీనరాశి వచ్చేసరికి అందులో మనకు కనబడుతుంది శుక్రుడు రవి బుధుడు మూడు గ్రహాలు కనిపిస్తున్నాయి, యోగంలో కనిపిస్తున్నాయి. అలాగే మనకు తృతీయ స్థానంలో రాహు ప్లస్ కుజుడు కనిపిస్తాడు, భాగ్యస్థానంలో కేతు కనిపిస్తాడు, ఇక లాభస్థానంలో శని గురువు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఉన్న అన్ని రాశుల్లో కూడా మీనరాశిలో కొంత గొప్ప అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే బుధుడు ప్లస్ శుక్రుడు, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం, బుధుడు నీచబడ్డం, రవి మధ్యస్థితిలో ఉండడం, ఇవన్నీ ఒక అంశం. కొత్త ఆలోచనలు, కొత్త థింకింగ్, కొత్త ప్లానింగ్, డిజైనింగ్ ప్రోగ్రామ్ అనేది సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కన్స్ట్రక్షన్ లైన్లో కానీ, ఎడ్యుకేషన్ లైన్లో కానీ, కోచింగ్ సెంటర్ లైన్లో కానీ, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, తర్వాత మన ఫార్మా లైన్లో కానీ, ఫుడ్ ఇండస్ట్రీలో కానీ వ్యవహారం చేసేవాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఏదైనా ప్రజా సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేయడంలో కానీ వీటన్నింటిలో కూడా ఈ 15 రోజులు ఏమైనా కొత్తగా ఆలోచిస్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అనేది బాగా కనిపిస్తుంది. స్త్రీ మూలకంగా కొంత ధనలాభం కూడా కనిపిస్తుంది జాతకం వారికి. ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్. కుజుడు రాహు మూడో ఇంట్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న మూడో ఇంట్లో ఉన్నంతకాలం అంటే కుజుడు ఉన్నంతకాలం ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా ఏ ధైర్యమైన పని మొదలెట్టినా కూడా అందులో సక్సెస్, ధనము, లాభం అనేది కనిపించే అవకాశం ఉంది. అందుచేత కొత్త వెంచర్స్ వాటికి సంతకాలు, శ్రీకారం పుట్టడం, అదేవిధంగా మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెట్టుకుని ఎంఓయు రాసుకొని చక్కగా ముందుకెళ్ళ ప్రయత్నం చేయగలిగితే అన్నిటికంటే అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. మీనరాశి వారికి నష్టము తక్కువ, లాభం ఎక్కువగా ఈ 15 రోజుల్లో బాగా కనిపిస్తోంది. కేతు యొక్క అనుగ్రహం అనేది భాగ్యంలో ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన, అదే గురు మంత్రాన్ని కూడా సాధన చేసుకుంటూ, అలాగే మీద దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్తే ఇంకా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శని గురువుల యొక్క కాంబినేషన్ ఏదైతే ఏకాదశంలో ఉందో ఇది వ్యవహారం ఎలాగున్నా మనకు అల్టిమేట్లీ ఒక ప్రాఫిట్లో తీసుకొచ్చి కూర్చోపెట్టడానికి మంచి అవకాశం ఇస్తుంది. కాబట్టి కొత్త వెంచర్లు, కొత్త యాక్టివిటీస్ చేయడం ప్రయత్నించండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు కనబడతాయి. అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నత ఉద్యోగం, విద్యా కోసం చేసే ప్రయత్నంలో సఫలీకృతమై కనబడతారు. అందులో చేసే ప్రయత్నాల్లో సంతకాలు పెట్టి ముందుకెళ్ళగలిగితే, అలాగే పిఆర్ కోసం చేసే ప్రయత్నాల్లో కెనడా కానీ ఆస్ట్రేలియా వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. అది కాకుండా ఇన్స్టెంట్గా బుధుడు అక్కడ ఉండి రవితో ఉన్నాడు కాబట్టి కొంత యోగం కింద మనం చెప్తాం, దోషం తక్కువని చెప్తాం. కాబట్టి వ్యాపారం, కొత్త వ్యాపార అంశాలు ఏమైనా ఆలోచించి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే అది కూడా మీకు సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్తుంది కాబట్టి భయపడక్కర్లేదు. ఒకటి, గణపతి ఆరాధన అదృష్ట స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేయండి. రెండవది, గురు మంత్ర సాధన చేయండి. ఈ రెండింటి సాధన చేసుకుంటూ ముందుకెళ్ళండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజీవ్ పొందగలుగుతాం. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.